నమస్తే, నా ఊరు నా వార్తకి స్వాగతం. ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా, ఎం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం వద్ద కేసు గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జస్టిస్ అనిరుద్ధ బోస్ ఈరోజు బెంచ్ కూర్చోవడం లేదని తెలియజేశారు. విచారణకు మరో తేదీ ఇస్తామని వెల్లడించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. అంతర్జాతీయ వేదికపై దేశ పటిష్టతను జగన్ దిగదార్చారని దుయ్యబట్టారు. తెలుగుదేశం హయాంలో 5 ఏళ్లలో 65 వేల కోట్ల విదేశీ పెట్టుబడులను తీసుకువస్తే జగన్ రెడ్డి 4 ఏళ్ల పాలనలో తీసుకువచ్చిన కేవలం 6,679 కోట్లేనని పట్టాభి విమర్శించారు. జగన్ వైఫల్యం రాష్ట్రానికి శాపంగా మారిందని ఆరోపించారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉంటే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయని నిలదీశారు. రాష్ట్రానికి పనికి వచ్చినటువంటి ఏ కార్యక్రమం కూడా చేపట్టడం అలవాటు లేనటువంటి ఒక వ్యక్తి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదిగో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు ఫలానా పర్యటనకు వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి ఇంత మేలు జరిగింది అని మనం చెప్పుకోవటానికి ఒక్క సంఘటన కూడా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేపట్టినటువంటి ఈ కాలంలో మనకు ఒక్కటి కూడా కనపడదు. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రకరకాల పర్యటనలు చేస్తుంటారు, విదేశీ పర్యటనలు కానివ్వండి లేదంటే దేశీయంగా కానీ పెట్టుబడులు ఆకర్షించడం కోసం అనేక పర్యటనలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సదస్సు, వారి వారి దేశాలకి పెట్టుబడులని ఆకర్షించడానికి ఉపయోగపడేటటువంటి సదస్సు ఏదయ్యా అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు. ప్రతి సంవత్సరం దావోస్లో, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి దావోస్లో జరిగేటటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది చాలా ముఖ్యమైనటువంటి సదస్సు. ఏ దేశానికైనా లేకపోతే ఏ రాష్ట్రానికైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ సదస్సులో పాల్గొని తమ దేశంలో కానీ తమ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి అవకాశాలని ప్రపంచవ్యాప్తంగా మరి అనేక కంపెనీల వారు, పెట్టుబడిదారులు ఎవరైతే ఈ సదస్సుకు వస్తారో వారికి తమ తమ దేశాలలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలను వివరించి పెట్టుబడులు ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సదస్సుకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అనేక పరిశ్రమలకు చెందినటువంటి దిగ్గజాలు అందరూ కూడా హాజరవుతారు. ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెట్టుబడి అవకాశాలని పరిశీలిస్తారు. కాబట్టి తమ సాయశక్తుల ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తారు వారి దృష్టిని ఆకర్షించి వారితో అనేక రకాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ తమ ప్రాంతాలకి ఆ పెట్టుబడులను తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కానివ్వండి, ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడే విధంగా అనేక మంది దేశాధ్యక్షులు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును తీసుకుని ఆ సదస్సుకు వెళ్ళి తమ సాయశక్తులా కృషి చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 95-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కానివ్వండి, 2014-19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్ సదస్సుని, దావోస్ సదస్సుకి చాలా ప్రాముఖ్యతనిచ్చి మరి ప్రతి సంవత్సరం కూడా ఒక బృందాన్ని అక్కడికి తీసుకువెళ్ళి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక పెవిలియన్ అంటే ఒక కౌంటర్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడుల తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యేలకు బానిసలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రగిరి పట్టణం పాతపేట లైబ్రరీ కొండోత్సవం కోసం కట్టిన టీడీపీ బ్యానర్లను పోలీసులు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న అధికారులను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది.
దీంతో కొంతమంది టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తమ కార్యకర్తలను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు బయలుదేరారు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గతంలో బాబును ఓడించిన సీమ ప్రజలే నేడు అదే బాబును గెలిపించాలని కోరుకుంటున్నారన్నారు. అయితే జగన్ తుగ్లక్ పాలనను వైసీపీ నాయకులే చీదరించుకుంటున్నారని ఆరోపించారు కొలికిపూడి శ్రీనివాసరావు. కోరుకుంటున్నాం. దయచేసి అక్కడ ఉన్న తెలుగు యువత అందరినీ కూడా ప్రశ్న ఏంటంటే వైఎస్ కుటుంబానికి
రాజకీయ భిక్ష పెట్టిన ఈ కడప జిల్లా గడ్డ మీద నిలబడి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహం కాదా? రాయలసీమ దగాబడింది. ఈ దగాబడింది కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే. గతంలో అంతో ఇంతో జరిగిందేమో కానీ ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా రాయలసీమకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని నేను కూడా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన వస్తానే అందరినీ పూర్తిగా అయిపోయింది. గాలేరు నగర్ పూర్తి చేశాడు, ఉద్యోగాలు ఇచ్చే కడప స్టీల్ ప్లాంట్ మొత్తం రెడీ అయిపోయింది, మనందరికీ 10,000-15,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అభివృద్ధి అనే పేరుతో ఎక్కడ చూసినా ఫౌండేషన్ చేసినాడు, ఎవరికి డబ్బులు ఇలా పనులు జరగలే. ఒక్క పిఎల్ఆర్కి మటుకు డబ్బులు ఇస్తాడు, ఎందుకంటే ఆయన కావాల్సిన వ్యక్తి. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేలు ఇద్దరు ఆ కుటుంబంలో. రాయలసీమ జిల్లాలకు అందరికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టేదానికి, పుష్కలంగా డబ్బులు సంపాదించేదానికి ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చినాడు. అంటే దోచుకోండి, మనం చూస్తాము ఇప్పుడే ఇసుక ఎంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేసి డబ్బులు సంపాదించినారు. ఆఖరికి మట్టిని వదిలిపెట్టలే, మద్యాన్ని వదిలిపెట్టలే. ఈ సిండికేటే మద్యం వ్యాపారం కూడా చేస్తూ ఈరోజు నాసి రకమైన మద్యాన్ని మనందరికీ మన ప్రాంతాల్లో మద్యం అమ్మే పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి ఉంది. 60-70 రూపాయలు ఉంటే 250 రూపాయలు అయింది. పోనీ అదైనా మంచి లిక్కరా అంటే దానివల్ల వేలాది మంది చచ్చిపోయినారు ఈ 4-5 ఏళ్లలో. వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళ ఇళ్లలో. వాళ్ళకు చంపేశారు మనుషులందరినీ. క్యాన్సర్ రోగాలు వచ్చినాయి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి. ఇటువంటి రోగాలన్నింటినీ కూడా ఈ మద్యం ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అక్రమ మద్యము, నాసి రకమ మద్యము సరఫరా చేయడం వల్లనే ఇదంతా జరిగింది. ఇంకో పక్క చూస్తే ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఏదైతే వాళ్ళు ఈరోజు మనం ఒకప్పుడు ఎల్టీఆర్ హెల్త్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కోసం చంద్రబాబు నాయుడు గారు 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ బిల్లులు చెల్లించేవాడు. ఈరోజు హాస్పిటల్కి పోతే అయ్యా ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో మాకు తెలియదు, ముందే మీరు డబ్బు కట్టి చేయించుకోండి, ఆ డబ్బులు వస్తే మీరు తీసుకోండి అనే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. నిజంగా మనకు సంక్రాంతి సంబరాలు ఈరోజు పండగ స్టార్ట్ అయినా మనకి ఏప్రిల్ తర్వాతే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ఎందుకంటే మళ్ళీ మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడబోయే రోజు తొందరలో ఉంది. ఆంధ్రదేశ ప్రజలు, భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు ఉంటే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇక మన నాయకులందరూ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం ఎలా ఉంటుంది, ఇప్పుడుండే ప్రభుత్వానికి మన ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి తేడాలు పోల్చి ప్రజలందరికీ చెప్పారు. మనం మాట్లాడుకోవాల్సింది రాజంపేట పార్లమెంట్ రాయచోటి నియోజకవర్గం గురించి. 2004లో మొత్తం రాష్ట్రం అంతా కాంగ్రెస్ గాలి పీల్చిన రాయచోటిలో తెలుగుదేశం అభ్యర్థి పాల్కొండ్రాయుడు గారు విజయం సాధించారు. గత 15 సంవత్సరాల నుంచి తర్వాత లక్కిరెడ్డిపల్లి రాయచోటి కలవడం, రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల వల్ల మటుకే ఈ 15 రంగాల్లో రాయచోటిలో ఓడిపోతూ వస్తున్నాం. అంతే తప్ప ఇక్కడ కార్యకర్తల శ్రమ కానీ నాయకులు శ్రమ కానీ ఏది సొంతంగా ఎవరు ఓడిపోయిన వాళ్ళు లేరు. వైసీపీ మీద, కాంగ్రెస్ మీద ఏదో స్థానబుద్ధి ఉండి ఇక్కడ క్యాండిడేట్లను గెలిపిస్తూ వస్తున్నారు. మీరు ముఖ్యంగా గమనించాల్సింది 2014-2019 ఎలక్షన్స్లో మనం బాగా కష్టపడి పనిచేశాం. 2014లో మనము ఓడిపోయాం, కానీ 2019లో రమేష్ కుమార్ రెడ్డి అన్న, నేను, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం ఇల్లు తిరిగాం చేశాం.
రాష్ట్ర రాయలసీమలో నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం 2014లో వచ్చిన ఓట్ల కంటే 2019లో ప్రతి నియోజకవర్గంలో వైసీపీకి మెజార్టీ పెరిగింది. ఒక్క కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి నియోజకవర్గంలోనే. ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ తెలుగు భాషను మర్చిపోవద్దన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ను ఆయన ప్రారంభించారు. మాతృభాషను మొదట చదువుకొని ఆ తర్వాత ఇంగ్లీష్ భాషపై మక్కువ పెట్టుకోవాలన్నారు. అయితే ప్రభుత్వాలు పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్ధతి కాదు అని అన్నారు. నమస్కారం అన్నాం అనుకోండి, సంతోషపడతారు అందరూ. ఈ చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పిల్లల్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకంటే ఇంగ్లీష్ వాడు పోతూ మన దేశాన్ని దోచుకొని మన సంపద హరించుకోపోయి మన విద్యా విధానాన్ని బానిసత్వంలాగా తయారు చేసి వాళ్ళు గొప్పని మనం తక్కువని భావం కనిపించిపోయారు. దాన్ని వదిలించుకుంటే అంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. అందుకని నూతన విద్యా విధానంతో పాటు భారతీయ విద్యను భారతీయకరణ చేయాల్సి ఉంది. యూ హెవ్ టు నేషనలైజ్ ఎడ్యుకేషన్. యూ హెవ్ టు టెల్ అవర్ స్టూడెంట్స్ అబౌట్ అవర్ హిస్టరీ. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పల్నాటి బ్రహ్మనాయుడు చాలామంది తెరవచ్చు. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తెరవచ్చు కానీ ఆ బ్రహ్మనాయుడు గురించి, ఆ పల్నాటి నాగమ్మ గురించి, లేకపోతే అల్లూరు సీతారామరాజు గురించి, వీరపాండ్య కట్టబొమ్మన్న గురించి, ఛత్రపతి శివాజీ మహారాజు గురించి, రాణా ప్రతాప్ గురించి ఎంతమందికి తెలుస్తుంది? అందుకని పిల్లలకి తల్లిదండ్రులు దయచేసి ముందు ఇంట్లో మాతృభాషలో మాట్లాడి అలవాటు చేయండి. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో నుంచి ఏ భాష అయితే వచ్చిందో దాన్ని అందరికి అలవాటు చేయాలి. నేను దీని ఒక మిషన్గా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా ఈ భాష గురించి చెప్పడం. ఎందుకంటే మాతృభాష కళలాంటిది, ఇంగ్లీష్ కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళు లేదనుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా దుబాన్ నుంచి ఏం బయట రాదు. అందుకని మాతృ ఇప్పుడు భాష చూస్తున్నాం, మనం చెప్తున్నాం ఇందాక అందరూ. ముందు భాష నేర్చుకోవాలా, తర్వాత విషయం నేర్చుకోవాలా? అదే నేరుగా మాతృభాషలో ఉందనుకోండి, ప్రాథమిక విద్య నేరుగా మనసులోకి పెట్టుకోండి. ఇది అందరూ గుర్తించాల్సి ఉంది. విద్యా విధానంలో ఇంగ్లీష్ నేర్చుకోబడలేదా, నేర్చుకోవాలి తప్పనిసరిగా. తర్వాత ముందు మాతృభాష, ఫస్ట్ మదర్ టంగ్, ఆఫ్టర్వర్డ్స్ బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. ముందు అమ్మ భాష, తర్వాత మన సోదర భాష దేశంలో ఉండే ఎక్కువ మంది బాడి భాష, ఆ తర్వాత ఇంగ్లీష్. చాలామంది ఉంటారు ఇంగ్లీష్ చదువుకోకపోతే పైకి పోవు సార్ అని. ఆ మధ్య ఒక్కరు అడిగాడు నన్ను, సార్ ఇంగ్లీష్ మా చదువుకోకపోతే పైకి బాగుంటుంది కదా అని. నేను చెప్పాను, నేను ముందే భగవంతుడికి ఫోన్ చేస్తాను, అయ్యే తీసేసి అడుగుతాను ఆయన్ని, ఏమయ్యా ఇంగ్లీష్ రాకపోతే నేనేం రావడానికి లేదా, ఏమైనా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అని అంటే దేవుడు చెప్పాడు అదేం లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా నేరుగా వచ్చేయచ్చు, లాంగ్వేజ్ నో బారియర్ అని చెప్పాడు. అంటే వాడు నవ్వుతో, సార్ అది కాదు సార్, మీరు సరదాగా చెప్తున్నారు కానీ పైకంటే ఉన్నత స్థానానికి. నేను చెప్పాను, నేను ఎక్కడికి వెళ్ళాను, ఈ దేశంలో రెండవ అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవి చేరుకున్నా, పల్లెటూరులో పుట్టా, రైతు బిడ్డగా పుట్టా, మట్టి పుసుకునే అలవాటు చేసుకున్నా చిన్నప్పుడు. ఆ కాన్వెంట్కి ఎప్పుడు పోలా, ఉపరాష్ట్రపతి అయ్యాను. ఈ దేశ రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము గారు, ఆమె మాతృభాష చదువుకున్నారు. ప్రపంచంలో శక్తివంతమైన ప్రధానమంత్రిగా ఆయన చెప్పడానికి నరేంద్ర మోడీ గారు కాన్వెంట్ మొహం కూడా చూడలే. నిన్నటిదాకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు జస్టిస్ రమణ, ఆయన మాతృభాష చదువుకున్నానని చెప్పాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాడు. 24/7 నమస్తే నమస్కారం అన్నాం అనుకోండి, సంతోషపడతారు అందరూ. ఈ చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పిల్లల్ని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకంటే ఇంగ్లీష్ వాడు పోతూ మన దేశాన్ని దోచుకొని మన సంపద. మానవత్వం చాటేలా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని తిరుపతి ఎంపీ గురుమూర్తి చెప్పారు. సీఎం జగన్ పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నాడని ఇదే నిదర్శనమన్నారు. అయితే వైసీపీ పాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న అంబేద్కర్ విగ్రహానికి మద్దతుగా తిరుపతి ఆర్టీసీ కూడల్లో మానవాహారంతో ఆయన సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ పాల్గొన్నారు.
అందరికీ సుదినం. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్ర నడుబొడ్డున విజయవాడ నడుబొడ్డున ఏర్పాటు చేయడం, అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పాలనకి, బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి సమ ప్రాధాన్యతకి చిహ్నంగా మేమందరం భావిస్తున్నాం. ఇదే విధంగా అన్ని రాష్ట్రాలు ఇదే విధంగా పరిపాలన కానీ జరిగినట్లయితే ఎక్కువ భాగం బడుగు బలహీన వర్గాలందరూ కూడా, దళితులు అందరూ కూడా రాజకీయ సమానత్వాన్ని కోరుకునే దానికి చిహ్నంగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, పూలే గారి యొక్క ఆశయాలు, అందరి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇటీవలి కాలంలో వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని సూచించారు. తన రాజకీయ ఎదుగుదల ఓర్వలేక కొందరు కావాలనే ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారన్నారు. తాను చంద్రబాబుకి విధేయుడినని, తాను రాజకీయాలకైనా స్వయం శాశ్వతంగా స్వస్తి చెప్తాను కానీ టీడీపీని మాత్రం వీడనని రఘునాథ్ రెడ్డి తెలిపారు. అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నన్ను అబాస్ కాల్ చేయాలని, ఎప్పుడో పెళ్లిళ్లకో పేరెంటాలకో తద్దినాలకు పోయిన ఎప్పుడెప్పుడో పాత ఫోటోలు తీసుకొని జతపరిచి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నారు. నేనేదో జగన్మోహన్ రెడ్డి పార్టీ చేరతానని, నన్ను పార్టీ హైకమాండ్ నన్ను డబ్బులకు డిమాండ్ చేసిందని లేనిపోయినవన్నీ ప్రచారం చేస్తూ నాకున్న పరిపత తగ్గించాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కటే వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిక చేస్తున్నా, నాకుండే పాపులారిటీ, నాకు ప్రజల్లో ఉండే పలుకుబడి మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేదు. నా ఎన్నికల్లో తప్పకుండా ఓడిపోతామని చెప్పి తెలిసి ఏదో విధంగా ప్రజలు తప్పుదారి పట్టించాలని చెప్పి లేనిపోని ప్రచారం చేస్తున్నారు. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా బంధువులు రారు, ఉన్నాటేట్ రాదు, పల్లె రఘునాథ్ రెడ్డి మాత్రమే వస్తారనే ప్రచారం ఉంది. ప్రజల్లో నాకు విపరీతమైన అభిమానం ఉంది. మీరు నన్ను రాజకీయాలు ఎదుర్కోలేక ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పి ఈ విధంగా లేనిపోని ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎవరు నమ్మద్దు. ఇక ముందు కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీలో దద్దమ్ములు, చాతగాని వాళ్ళు, పిరికి పందలు, లేనిపోయినవన్నీ ప్రచారం చేసి ప్రజలు తప్పుదార పట్టాలని అనిపిస్తున్నారు. నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు, గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడే దైవంగా, చంద్రబాబు నాయుడు గారు నాకు చేసిన సహాయం కృతజ్ఞతగా ఇన్ని జన్మలెత్తినా ఆయన నన్ను తీర్చుకోలేను. పార్టీ మారాలని ఆలోచన లేదు, నాకు తప్పకుండా టికెట్ వస్తుంది, నేనే గెలుస్తా, వీళ్ళందరే తగిన గురపాటం చెప్తా. ఇప్పటికైనా మీరు ఇటువంటి విష సంస్కృతి మారకపోతే, మీరు ఓలోలో ప్రచారం చేస్తూ పోతే తప్పకోకుండా క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎన్నికల్లో పాల్గొనండి, అంతేగాని ఎటువంటి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం అగలి గ్రామ పంచాయతీకి చెందిన సచివాలయ వాలంటీర్ శంకర్ టీడీపీలో చేరి వైసీపీని తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వాలంటీర్ శంకర్ వీడియో మీద స్పందించాడు. తాను ఎప్పటికీ వైసీపీకి, గ్రామ సర్పంచ్కు విధేయుడనని, టీడీపీ నేతలే కావాలని తనకు మద్యం తాగించి అలా మాట్లాడించారని, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని వాలంటీర్ శంకర్ అన్నారు. టీడీపీలో చేరిన వీడియో ఒక వచ్చింది. నిజానికి నాకేం తెలియదు, టీడీపీ నాయకులు నాకు మందు తాపి సర్పంచ్ శంకరరెడ్డి గారి మీద చాడీలు చూపించి వీడియోలు తీసి, నిజానికి ముందు సర్పంచ్ గారే నాకు నా కుటుంబానికి చాలా తోడుగా ఉన్నారు, అదనంగా వాలంటీర్ పోస్టు నన్ను తీసేసింటే సర్పంచ్ గారే కష్టపడి మళ్ళీ నాకు వాలంటీర్ పోస్ట్ ఇప్పించాడు. నేను ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ మా పెద్దయ్య విధేయున్నే, దయచేసి క్షమించి ఈ వీడియో అందరికీ తెలియజేయంగా కోరుతున్నాను. టీడీపీ వాళ్ళు నాకు చేసిండేది నిన్న పలగలపల్లి సురేంద్ర మరియు నరసింహయ్య కల్లుకుంట, కోడూరు బేకరీ గంగాధర్, టీడీపీ మండల్ కన్వీనర్ వీళ్ళే ఈ విధంగా నిన్న చేశారు.
ప్రధాని మోదీ రాష్ట్రాన్ని మోసం చేశారని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. లేపాక్షి దేవాలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయకుండా మోసం చేశారని దుయ్యపట్టారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, లేపాక్షి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అయితే ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు పోలీసులు. టీడీపీ నేతలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యపట్టారు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఇలాంటి సంస్కృతిని, ఇలాంటి సాంప్రదాయాన్ని ఎడనాడాలి. మీరు ఎదుటి వ్యక్తుల మీద అలాంటి కక్షపూరితమైన చర్యలు తీసుకోవాలని మీరు ఆలోచిస్తే మీ ప్రయత్నం మానుకోండి. లేని పక్షంలో అన్ని విధాల మీకు మా చేతి కింద నీళ్లు తాగే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడ భయపడ మిస్టర్ ఆంజనేయులు, నువ్వు నీవు గెలవాలని నువ్వు నేను ఎట్ట నువ్వు గెలవు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికలాంగులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన జగన్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని వికలాంగుల నాయకులతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. జాతీయ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలోని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర వీళ్ళ హక్కులకు కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు నిలుస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నారు. వీళ్ళ సమస్య చెప్పండి, మీ సమస్య ఏంటి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులందుకే వికలాంగులకు కించపరిచే విధంగా చూస్తుంది. అందుకనే ఈరోజు వికలాంగులకు 3,000 నుంచి 6,000 వరకు పింఛన్ పెంచాలని, అదేవిధంగా ఇల్లు స్థలాలు డెక్కో ఇండ్లు అంటున్నారు. ఈరోజు వైఎస్ మన రాజశేఖర రెడ్డి జగన్ గారు, ఈరోజు జగన్ గారు ఇండ్లు ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు. ఈరోజు మ్యారేజ్ అయితే వాళ్ళకు కూడా వెంటనే ఇల్లు స్థలాలు కేటాయించాలని, అదేవిధంగా జగన్ ప్రభుత్వం ఈరోజు చిన్న చూపు చూస్తుంది వికలాంగుల్ని. మ్యారేజ్ ఇన్సెంటివ్ 4,000 కోట్లు ఇబ్బంది విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు పెండింగ్లో పెట్టింది, అది వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు కార్పొరేషన్కి డబ్బులు లేవు. కార్పొరేషన్కి ఏమి కనీసం ఏడీ గారిని పోయి అడిగితే కార్పొరేషన్లో డబ్బులు లేవు, ఏ విధంగా మేము చేయాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కానీ మన రాజకీయ రిజర్వేషన్ కూడా ఇవ్వడం లేదు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఈ డిమాండ్లన్నీ కూడా రేపు భవిష్యత్తులో చేయకపోతే మరింత ఆందోళన చేయబడుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా సార్. మీరు చెప్పండి, ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వము, ప్రతి ఒక్కరు కూడా ఇస్తోంది, మరి మీరు ఎందుకు ఈ నిరసన తెలియజేసుకుంటున్నారు? ఏంటి ఇప్పుడు వికలాంగులని ఏ ప్రభుత్వము సరైన రీతిలో వాళ్ళ అంగ వైకల్యాన్ని గుర్తించి న్యాయం చేయడంలో పూర్తిగా ప్రభుత్వాలన్నీ విఫలమవుతున్నట్లుగానే మనకు కనిపిస్తుంది. అందులో ఈ మధ్య కాలంలో వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని చెప్పేసి ఈరోజు వికలాంగుల
హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వికలాంగులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి జగనన్న ఇల్లు అంటున్నారు, మళ్ళీ జగనన్న ఇల్లులో వికలాంగులను పూర్తిగా మర్చిపోయి వికలాంగులకు తీవ్రమైనటువంటి అన్యాయం కూడా చేసింది. మరి ఈ వికలాంగులు ఈరోజు బ్యాక్లాగ్ పోస్టులకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళు వికలాంగులు ఈ సమాజంలో సగర్వంగా బతకాలంటే ప్రభుత్వం వాళ్ళకి రిజర్వేషన్ శాతాన్ని పెంచుతూ వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు గౌరవాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము ఆ ధర్నాను ఉద్దేశించి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో వికలాంగులు అందరము ధర్నా చేపట్టడం జరుగుతోంది. ఎందుకంటే ప్రధానంగా మీ ముందు ఉంచుతున్న సమస్యలు ఏంటంటే 2022 ఆగస్టు నెలలో దాదాపుగా 95,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు 6th స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పేసి ఆ వ్యాలిడేషన్ కింద మీరు ఇంత భూమి ఉందని చెప్పేసి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని చెప్పేసి అవుట్సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పేసి 90,000 మంది పెన్షన్లు ఆపేసినారు. దానివల్ల చాలామంది వికలాంగులకు అన్యాయం జరిగింది, చాలామంది రోడ్డును పడుతున్నారు. మరి 2019కి ముందు వివాహాలు చేసుకున్నటువంటి వికలాంగులకు ఎవ్వరికి పెన్షన్లు వివాహ ప్రోత్సాహకాలు మంజూరు చేయలేదు. మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ మస్తు అనే ప్రోగ్రాం పెట్టినారు, కానీ ఇంతవరకు బటన్ అయితే నొక్కినామన్నారు, కానీ ఆ డబ్బులు కూడా ఇంకా అరకొరగానే పడినాయి. దయచేసి మా రెండు విన్నపాలు ఏమంటే ముఖ్యంగా మీ ముందు ఉంచుతున్నవి, పెన్షన్లు ఆగిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలి, తర్వాత 2019 కంటే ముందు మ్యారేజ్ చేసుకున్న వారికి ఇన్సెంటివ్స్ మంజూరు చేయాలి. ఇది మీరు చెప్తున్నది ఏదైతే వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక వైఖరి అవలంబిస్తుందో దాన్ని వీడనీడాలి. అదే విధంగా కూడా ఏదైతే వీళ్లకు 2019 కంటే ముందు వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు వస్తున్న పెన్షన్లు కూడా కొద్దిగా పెంచాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, అనంతపురం నుంచి. పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలోని వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వైసీపీ నాయకులు కులాలు వర్గాల మధ్య చిచ్చులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల అరాచక రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీలో యాక్టివ్గా పనిచేసే వారిపై అక్రమ కేసులు పెట్టి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ నాయకులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోరారు. ప్రయత్నం చేసిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. గతంలో కూడా అటెంప్ట్ మర్డర్ చేసి ప్రయత్నం చేసిన వాళ్ళ మీద చిన్న చిన్న సెక్షన్లు పెట్టి బెయిల్ ఇచ్చారు. గతంలో కూడా అటెంప్ట్ మర్డర్ చేసినటువంటి వాళ్ళ మీద చిన్న సెక్షన్లు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అందుకే ఈ రోజు వినుకొండలో ఈ దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి, ఈ దుశ్చర్యలు పెరిగిపోతా ఉన్నాయి. అందుకే దీని మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టి జరిగినటువంటి వాస్తవాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను తెలియజేస్తా ఉన్నా, లేదా పోలీసులకు హెచ్చరిక చేస్తున్నా. మీరు అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి నిందితులు అరెస్ట్ చేసి సరైన చర్యలు తీసుకోకపోతే దానికి మూల్యం మళ్ళీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకో తప్పదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మూల్యం చెల్లించుకో తప్పదు. రాబోయే దుష్పరిణామాలకి పోలీస్ డిపార్ట్మెంటే బాధ్యత వహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి కుట్ర బన్ని పథకం ప్రకారం దాడులు చేపిస్తా ఉన్నాడు. దానిలో భాగంగా తాడేపల్లి నుండి వచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు రౌడీల్ని గూండాల్ని ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ పార్టీ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ ని, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి షమీం ఖాన్ గారిని అనేక మంది మీద హత్యా ప్రయత్నం చేశారు. ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీలో ఎవరైతే యాక్టివ్ గా తిరుగుతున్నారో వాళ్ళని హత్య చేస్తే రేపు రానున్న ఎన్నికల్లో రిగ్గింగులు చేసుకోవాలా, ఆ విధంగా రిగ్గింగులు చేసి గెలుచుకోవాలని చెప్పేసి ప్రాణాలను కూడా బలిదీయటానికి వెనకట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహంతో ఈ రోజు ఈ హత్యా ప్రయత్నాలు జరిగినాయి. దీని మీద పోలీసులు ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. దాడులు చేసిన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే మళ్లీ మూకమ్మడిగా హత్యా ప్రయత్నం చేశారు. గతంలో వినుకొండలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు. ఈ రోజు బొల్లా బ్రహ్మనాయుడు వచ్చిన తర్వాత పచ్చగా ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గంలో చిచ్చు పెట్టాడు బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం. ఈ రోజు తెలుసు వాళ్ళందరినీ భయభ్రాంతులు చేయడానికి ఇద్దరు ముగ్గురిని హతమారిస్తే భయభ్రాంతులు అవుతారు, రేపు ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకోవచ్చు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. ప్రతి మండలంలో వినుకొండ టౌన్ లో ముఖ్యులు ఎవరైతే పార్టీలు యాక్టివ్గా ఉన్నారో తెలుగుదేశం పార్టీలో, అలాంటి వాళ్ళ మీద ఒక పథకం ప్రకారం గత 2 సంవత్సరాల నుండి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వచ్చి 6
నెలల క్రితమే రౌడీ షీటర్లు అన్ని ఓపెన్ చేసి సైలెంట్ గా పెట్టుకున్నారు. రేపు ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ ఉండే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ లో పెట్టి కొంతమందిని హత్యలు చేసి భయభ్రాంతులు చేసి కొంతమంది రౌడీ షీటర్ల పేరుతో పోలీస్ స్టేషన్ లో పెట్టించి ఎలక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ విధమైన దుర్మార్గ ఆలోచనతో ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో దౌర్జన్య పద్ధతుల్లో ఎన్నికల్లో చేసుకోవాలని ఈ రోజు ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ఒక పథకం ప్రకారం కుట్రబన్ని దాడులు చేయడం చాలా దుర్మార్గం. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కిలారి శ్రీనాథ్ అన్నారు. అయితే ఓడిపోతామనే భయంతోనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రఘునాథ్ రెడ్డిలపై విషపు ప్రచారాన్ని చేస్తున్నారని శ్రీనాథ్ అన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 60,000 ఓట్ల మెజారిటీతో పుట్టపర్తి నియోజకవర్గంలో రఘునాథ్ రెడ్డి గెలవడం తథ్యమన్నారు శ్రీనాథ్. అందరికీ నమస్కారం, నేను మీ కిలారి శ్రీనాథ్. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విషపు ప్రచారాలు చేయడం జరుగుతా ఉంది. ఒకనొక సమయంలో ఫంక్షన్ లో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కూర్చొని భోజనం చేస్తున్నటువంటి ఆ ఫోటోని తీసుకొని ఈ రోజు ఓడిపోతామని ఓటమి భయం ఒప్పుకోలేక అంగీకరించలేక ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విషపు ప్రచారాలను తిప్పి కొట్టాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, ఏ పార్టీ అనేది చూడకోకుండా కార్యకర్తకు కష్టం వస్తే, నష్టం వస్తే తన కార్యకర్తల కష్ట నష్టాలను తన భుజాల్లో తన గుండెల్లో వేసుకొని నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఒక ధీరుడు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రపంచ నలుమూలల సూర్యుడి వెలుగు ఏ విధంగా ఉందో, పుట్టపర్తి నియోజకవర్గంలో ఎటువైపు చూసినా రఘునాథ్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కనిపిస్తా ఉంది, కానీ 5 సంవత్సరాల్లో శ్రీధర్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా చీకటిలో ఉన్న ఆకాశానికి చందమామ ఎంత అవసరమో, అదే విధంగా పండించే పంటలకు నీళ్లు ఎంత అవసరమో, మనం కడుపుకు తినే తిండి ఎంత అవసరమో పుట్టపర్తి నియోజకవర్గానికి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు అని చెప్పి అంతే అవసరమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయ్యా శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి మీద నిలబడినా కూడా 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచే శక్తి ఒక పవర్ ఉందని చెప్పి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకనైనా మార్కో శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లేదనుకో, ఇక 2 నెలలు టైం పట్టండి. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు పుట్టపర్తి నియోజకవర్గంలో 60,000 పైగా ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. ఆ తర్వాత మీరు పుట్టలో దాక్కున్నా, భూమిలో దాక్కున్నా, అంతస్తులో దాక్కున్నా సరే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే రండి, ఎన్నికల రణరంగంలోకి దిగండి, మీరు మమ్మల్ని తేల్చుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పల్లె రఘునాథ్ రెడ్డి గారిని ఒక వ్యక్తి కాదు ఒక శక్తి 60,000 ఓట్ల మెజార్టీతో గెలవడం తథ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకనైనా మీరు మానుకోండి విశ్వ ప్రచారాలు చేయడము. ఇకనైనా చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోట చంబగిరి జల్లికట్టులో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో 2 యువకులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన యువకులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కావాలనే టీడీపీ నేతలు తమపై దాడులు చేశారని ఆరోపించారు. అయితే అనుమతి లేకుండా జల్లికట్టు నిర్వహించడంపై పలువురు మండిపడుతున్నారు. మాది కోట చంబగిరి గుడిపల్లి మండలము. అక్కడ ఇక్కడ ఎద్దుల పండుగ నడుస్తూ ఉండింది సార్. అక్కడ మా మామ వైసీపీ వాళ్ళు దగ్గరికి వెళ్ళినారు. అంటే బ్యానర్లు ఎందుకు పట్టింది అనేసి వెళ్ళి అడుగుతూ ఉండేటప్పుడు ఇట్లా పీకులాడుతూ ఉన్నారు వాళ్ళు. మేము వెళ్ళినాము, నేను మా అన్న వెళ్ళేసి ఎందుకు పీకులాడుతూ ఉన్నాను అంటే వాళ్ళు అప్పుడు వచ్చి కొట్టినారు సార్. అనకాపల్లి జిల్లాలో జరిగిన కోడి పందాల్లో ఉద్రిక్తత నెలకొంది. బుచ్చయ్యపేట మండలం వడ్డాదిలో యువకుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ గొడవలో తేజ అనే యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో గాయపడిన తేజను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. తేజ కుటుంబ సభ్యులు బుచ్చయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిర్యాదు విచారిస్తున్నారు. అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తూ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 3 మారణాయుధాలు, 3 కేసుల
90 ml కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. అయితే అలాగే టెట్రా ప్యాక్లను 2,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాళ్ళ ముగ్గురు కూడా గతంలో పాత కేసులు ముద్దాయిగా ఉన్నారు. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర నేరానికి సంబంధించిన 3 కత్తులు, 3 కేసుల టెట్రా ప్యాకెట్లు, తర్వాత వాళ్ళ దగ్గర 2,01,000 రూపాయల నగదు కూడా మేము స్వాధీనం చేసుకుని జరిగింది. వీళ్ళ గత నేపథ్యం పరిశీలించినట్లయితే వీళ్ళు వరిభాష ముజహర్ గతంలో పెయింటర్ మర్డర్ కేసులో ముద్దాయిలుగా ఉంటూ చాలా సందర్భాల్లో తాగి గొడవ చేయడం లేకపోతే నిరసన చేయడం. ఇది వాళ్ళ నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.